హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్పిఎస్సి గురు సో ఇవాళ మార్నింగ్ సిక్స్ ఓ క్లాకే లేసాము సో అక్క నేను సిక్స్ ఓ క్లాక్ నుండి సెవెన్ ఓ క్లాక్ వరకు రోజు ఎక్ససైజ్ చేస్తున్నాము సో అలా వన్ అవర్ అయిపోయాక అక్క బ్రేక్ఫాస్ట్ చేస్తుంది నేను నైన్ వరకు మిగతా పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నాము ఇక్కడ మా పాప మురమరాలు గిన్నెలో వేసి కిందవారు వస్తుంది తినమని పెడితే తర్వాత ఈరోజు వచ్చేసి అక్క బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది సో బ్రేక్ఫాస్ట్ తినేసి పాపని పడుకోబెట్టి ఆ తర్వాత చదవడం స్టార్ట్ చేద్దామని అనుకున్నాను సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా నైన్ అవుతుంది తను మార్నింగ్ సిక్స్కి వెళ్ళేస్తుంది కాబట్టి నైన్కి పడుకోబెడతాను పడుకోబెడదామని వెళ్తుంటే తిరుగుతుంది నన్ను తప్పించుకొని సో నైన్ ఓ క్లాక్ వరకు నైన్ థర్టీ అయింది పరుకు పెట్టేవారికి పాపని సో ఫస్ట్ ఇక్కడ ఒక పాలసీ అండ్ ఒక స్కీమ్ చదువుదామని స్టార్ట్ చేశాను సో చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు కదండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ వాళ్ళే ఉంటారు సో ఏంటంటే చాలా కష్టంగా ఉంటుంది ప్రిపేర్ అవ్వడం పని చేసుకుని పిల్లల్ని చూసుకుని సో ఇవన్నీ చేసి అవ మళ్ళీ చదవాలి అంటే అండ్ చాలామంది కొన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత చదువుతూ ఉంటారు సో ఇంట్రెస్ట్ అనిపించదు సబ్జెక్ట్ చదవడం కాకపోతే మనం ఎందుకు స్టార్ట్ చేసాము మనకేం కావాలి అనేది గుర్తు మైండ్లో పెట్టుకుని అప్పుడు బుక్ తీయండి అంటే అందరికీ కూడా నాకు చదవాలనిపించదు ఆ టైంలో నేను గుర్తు చేసుకుంటాను ఎందుకు మొదలు పెట్టాను ఎందుకు చదవాలనుకుంటున్నాను నాకేం కావాలి అని అంటే ఐదు సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి అని మనం అనుకుంటున్నామో అది జరగాలంటే ఈరోజు దానికి ఖచ్చితంగా కష్టపడాలి ఏది కూడా ఫ్రీగా రాదు సో న్యూస్ పేపర్ పాలసీస్ కరెంట్ అఫైర్స్ ఇవి చదివేశాను చదివేశాక అక్క వంట చేస్తా అంటే నేను ఇంకా కూరగాయలు కట్ చేసి ఇస్తున్నాను నేను ఒక కూరగాయలే కట్ చేస్తాను నాకు వంట రాదు సో అక్కనే వంట చేసేస్తుంది ఇంట్లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్తో సహా తర్వాత వచ్చేసి ఇంకొంచెం టైం ఉంది ఆఫీస్ స్టార్ట్ అవ్వడానికి సో తెలంగాణ మూమెంట్ చదువుతున్నాను సో ఏదైనా టాపిక్ చదివేటప్పుడు పారా చదివేసి తర్వాత ఆ పారా చూడకుండా నేను షార్ట్గా అక్కడే రాసేస్తాను ఎందుకంటే నెక్స్ట్ టైం చదివేటప్పుడు ఫస్ట్ ఆ పే నేను రాసింది అనుకోండి ఈజీగా గుర్తుంటుంది సో అదొక రివిజన్ టెక్నిక్ అనమాట నేనే చూడకుండా రాస్తాను చూసి పాయింట్స్ చేయను చూడకుండా రాస్తాను అలా చూడకుండా పాయింట్స్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎంతవరకు అర్థమైంది మనకి ఏమేం పాయింట్స్ గుర్తున్నాయి అనేది తెలుస్తుంది సో ఇప్పటితో వ్లాగ్ ఎండ్ అవుతుంది బాయ్ అండి